Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra lo kotta twist. Ippudu em jaragabothondi? TDP neta Nara Lokesh Yuvagalampai ippudu lekhala samaram konasagutondi. Ee nela 27va teedi nunchi rashtravyapta padayatraku siddhamavutunnaru. Lokesh yatraku anumati korutoo DGP ki ఆ పార్టీ నేత వరలరామయ్య లేఖ రాశారు. దీనిపైన స్పందించిన డీజీపీ లేఖ పంపారు. యాత్రకు సంబంధించిన వివరాలు కోరారు. పూర్తి సమాచారం అందించాలని సూచించారు. దీనికి టీడీపీ కౌంటర్గా మరో లేఖ రాసింది. అందులో నాడు గాంధీ చేసిన యాత్ర నుంచి జగన్ పాదయాత్ర వరకు ఏం జరిగింది వివరించారు. జగన్ అనుమతి తీసుకోలేదని ప్రస్తావించారు. లోకేష్ పాదయాత్ర కోసం డీజీపీ కోరిన వివరాలు అవసరం లేదని టీడీపీ పేర్కొంది. దీంతో ఇప్పుడు ఏం జరగబోతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది. లోకేష్ యువగళం యాత్రకు అనుమతి కోరుతూ టీడీపీ నేత వరలరామయ్య ఇప్పటికే డీజీపీతో పాటుగా హోంశాఖ కార్యదర్శికి లేఖలు పంపారు. ఆ తర్వాత హార్డ్ కాపీలను అందించారు. చిత్తూరు జిల్లా అధికారులకు లేఖలు రాశారు. సమయం సమీపిస్తుండటంతో మరోసారి అనుమతిపైన టీడీపీ నేత లేఖ పంపారు. దీనిపైన డీజీపీ ప్రత్యుత్తరం రాశారు. యాత్రకు సంబంధించి మరింత సమాచారం కోరారు. జిల్లాల వారీగా పాదయాత్ర సాగే రూట్ మ్యాప్ ఇవ్వాలని డీజీపీ ఆ లేఖలో కోరారు. యాత్రలో పాల్గొనే పరివారంతో పాటుగా వాహనాలు వివరాలు స్థానికంగా బాధ్యత తీసుకునే వారి సమాచారం పంపాలని లేఖలో కోరారు. డీజీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై లేదా లిఖితపూర్వకంగా వివరాలు సమర్పించాలని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు. లోకేష్ యాత్రకు అనుమతి కోరుతూ తాము రాసిన లేఖపైన డీజీపీ స్పందనకు సమాధానంగా వరలరామయ్య పలు ప్రశ్నలు సంధించారు. గతంలో పాదయాత్రలు చేసిన వారిని ఎవరినైనా ఇవన్నీ అడిగారా అని ప్రశ్నిస్తూ వెంటనే టీడీపీ మరో లేఖ రాసింది. అందులో గాంధీ చేసిన యాత్ర నుంచి ప్రతిపక్ష నేతగా జగన్ నిర్వహించిన పాదయాత్ర వరకు అన్ని అంశాలను ప్రస్తావించింది. తాజాగా డీజీపీ కోరిన వివరాలను అప్పట్లో వీరినెవరూ అడగలేదని లేఖలో పేర్కొంది. ఇటీవల రాహుల్ గాంధీ ఏపీలో కూడా కొంత దూరం పాదయాత్ర చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది. తాత్కాలిక ప్రణాళిక ప్రకారం ఈ యాత్ర కుప్పంలో ప్రారంభమై 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇచ్చాపురం చేరుతుందని లేఖలో పేర్కొంది. తామిచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగా స్థానిక పోలీసు యంత్రాంగం అంచనా వేయాలని సూచించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గతంలో చేసిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఎవరిని ఇటువంటి ప్రశ్నలు వేసి వేధించలేదంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జగన్ పాదయాత్ర సందర్భంగా ఎటువంటి వివరాలు ఇవ్వలేదని టీడీపీ వెల్లడించింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి రాసిన లేఖను టీడీపీ బయటపెట్టింది. నాడు జగన్ వ్యక్తిగత కార్యదర్శి డీజీపీకి లేఖ రాసినట్లు వెల్లడించింది. జగన్ జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నారని అందుకనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోండని ఆయన కోరారని గుర్తు చేసింది. సవివర రూట్ మ్యాప్ను ప్రతి జిల్లాలో పోలీసు అధికారులకు తమ పార్టీ నేతలు అందజేస్తారని మాత్రమే నాడు లేఖలో పేర్కొన్నారని వివరించింది. ఇప్పుడు డీజీపీ అడుగుతున్న వివరాలేవి అప్పుడు జగన్ ఇవ్వకపోయినా ఆయన పాదయాత్రకు తాము అనుమతి ఇవ్వడంతో పాటు భద్రత కల్పించామని టీడీపీ వెల్లడించింది. దీంతో ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు టీడీపీ లేఖ వారిస్తున్న సమాధానంపైన ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.